శ్రీగురుభ్యో నమః శ్రీమహాగణాధిపతయే నమః. ప్రాతస్మరామి గణనాథమనాథబంధం సంధారపారపరచాపిఖండయజ్ఞండ విఘ్నపరిఖండనచండదండం ఆఖండలాదిసురనాయక బృందవంద్యం కళాభ్యాం చోడాలంకృత శశికలాభ్యాం నిచితపఃఫలాభ్యాం భక్తేశ ప్రకటితఫలాభ్యాం భవతు మే శివాభ్యావస్తోకత్రిభువన శివాభ్యాం మృతపునర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతరేయం. నమస్తే నమస్తే మహాదేవ శంభో, నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో, నమస్తే నమస్తే ప్రసన్నాత్మబంధ, నమస్తే 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 మహేశ శశ్వశ్రీగిరిమూర్ధనిత్రిజగదాం రక్షాకృతం రక్షితాం సాక్షాదక్షణ శ్రీమత్సుషావర్షణే. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. కేవలం శ్రీశైల శిఖరాన్ని చూసినంత మాత్రానే పునర్జన్మ ఉండదట. అట్టి మహిమాన్వితమైన శిఖర దర్శనం మరెంత పుణ్యమో. శ్రీశైలం శిష్ట రక్షకుడు శివశంకరుడు మహేశ్వరుడే మల్లికార్జున లింగమై వెలిగిన ముక్తిధామం. దుష్ట సంహారిణి పరమ పావని పార్వతి భ్రమరాంబగా వెలసిన శక్తిపీఠం. సకల పాపనాశిని గంగా భవాని నిర్మల కృష్ణా తరంగిణిలో పాతాళ గంగగా మారిన దివ్య తీర్థం. సనాతన సంప్రదాయాన్ని గౌరవించే భారతీయులెవరైనా ఏ ప్రాంతంలో ఏ పూజ చేసినా ఏ వ్రతమాచరించినా సంకల్పంతోనే ఆరంభిస్తారు. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అంటూ చెప్పే సంకల్పంలో గృహస్థు తాను శ్రీశైల క్షేత్రానికి ఏ దిక్కున ఉండి పూజ చేస్తున్నది ప్రస్తావిస్తాడు. అంతటి ప్రాశస్త్యం కలిగిన క్షేత్రం శ్రీశైలం. అఖండ భూమండలానికే నాభిస్థానమని ఆర్షధర్మం ఘోషిస్తున్న ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ద్వితీయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్వితీయమై అలరారుతోన్న అపర కైలాసం శ్రీశైలం. ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో ఉంది. కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాదరుణాచలే దర్శనాదేవ శ్రీశైలే పునర్జన్మన విద్యతే. కాశీక్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవన్నామస్మరణం, శ్రీశైలంలో దైవదర్శనం ముక్తిప్రదాయకాలు. దర్శనమాత్రాన కరుణించే ఆ దయామయుని చేరడానికి పూర్వులు ఎన్ని అగచాట్లు పడేవారో. క్రూరమృగాలు సంచరించే కారడవుల్లో కాలినడకన కొండ కోన వాగు వంక దాటి స్వామిని చూడడానికి ఎన్ని కష్టాల కొర్చేవారు. ఆదుకో మల్లన్న ఆదుకోవయ్యా, చేదుకో భ్రమరాంబ చేదుకోవమ్మా అంటూ స్వామిని దేవిని తలచుకుంటూ అలసట మరచి కొండ ఎక్కేవారు. మరిప్పుడో ప్రయాణం ఆశాంతం, కనులకు విందుగా మనసుకు పసందుగా సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి డిండిమీదుగా 220 కిలోమీటర్లు, విజయవాడ నుండి 230 కిలోమీటర్లు, కర్నూలు నుండి 180 కిలోమీటర్లు డోర్నాలమీదుగా రోడ్డు ప్రయాణం చేసి శ్రీశైలాన్ని చేరుకోవచ్చు. విజయవాడ గుంతకల్లు రైలు మార్గంలోని మార్కాపురం స్టేషన్లో దిగి తరువాత బస్సు ప్రయాణంతో శ్రీశైలం చేరవచ్చు. ఆ అడవిలోని ప్రతి చెట్టు మన రాకకు పరవశించి పచ్చని హారతిపడుతున్న మధురానుభూతి కలుగుతుంది. ఆ పవిత్ర క్షేత్రం దరిచేరుతున్న కొద్దీ శ్రీనాథ కవిసార్వభౌముడు నుడివినట్లుగా మేనెల్లన్ పులకాంకుర ప్రకరముల్ నిండారిన దివ్యానుభూతి. శ్రీశైలం శివక్షేత్రం శ్రీశైలం
క్షేత్రం. అదిగో 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 శ్రీశైలం శివక్షేత్రం. అచట వెలసే శ్రీమల్లినాథుడు భువిని ఏలగ గిరిచేరే స్వామి. అచట వెలసే శ్రీమల్లినాథుడు భువిని ఏలగ గిరిచేరే స్వామి. శ్రీమల్లికార్జుని శుభక్షేత్రమధిరా శుభక్షేత్రమధిరా జ్యోతిర్లింగము భవ పాపహరణం. అదిగో శ్రీశైలము ఆ శ్రీగిరీశుని ధామం. అదిగో 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 శ్రీశైలం శివక్షేత్రం. అదిగో 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 శ్రీశైలం శివక్షేత్రం. అగణిత మహిమే కలిగిన క్షేత్రం, శిఖర దర్శనం గత జన్మ పుణ్యం. అగణిత మహిమే కలిగిన క్షేత్రం, శిఖర దర్శనం గత జన్మ పుణ్యం. తల్లి భ్రమరాంబ వెలసెను అచటే సెను అచటే తల్లి కరుణకు ఎవరైనా ఒకటే. అదిగో శ్రీశైలము ఆ శ్రీగిరీశుని ధామం. అదిగో 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 శ్రీశైలం శివక్షేత్రం. వేదమే నినదించు ఆ కొండ కోన, ఈశుని గానాలే ప్రతి గుండెలోన. వేదమే నినదించు ఆ కొండ కోన, ఈశుని గానాలే ప్రతి గుండెలోన. శ్రీశైల మనకు దక్షిణ కైలాసం, శైలమ్మనకు దక్షిణ కైలాసం. చేరిన క్షణము మహదానందం. అదిగో శ్రీశైలము ఆ శ్రీగిరీశుని ధామం. అదిగో 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 శ్రీశైలం శివక్షేత్రం. అదిగో 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 శ్రీశైలం శివక్షేత్రం.
ద్వారము త్రిపురాంతకము దక్షిణ ద్వారము ఆ సిద్ధవటము తూర్పు ద్వారము త్రిపురాంతకము దక్షిణ ద్వారము ఆ సిద్ధవటము ఆ అలంపురమే పశ్చిమ ద్వారము పశ్చిమ ద్వారము ఉత్తర ద్వారము ఉమామహేశ్వరం అదిగో శ్రీశైలము ఆ శ్రీ గిరీశుని ధామం అదిగో 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 శ్రీశైలం శివక్షేత్రం సంకల్పములో శ్రీశైల వివరణ విధిగా తెలుపుట ఆచారమేలే సంకల్పములో శ్రీశైల వివరణ విధిగా తెలుపుట ఆచారమేలే శ్రీశైలం భువి నాభిస్తా